ఈ నెల 25న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమలలో పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఇంత పవిత్రమైన రోజున శ్రీవారి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. చిత్తూరు జిల్లా రామసముద్ర మండలం ఆర్ కమంతపల్లి నుండి పాదయాత్రగా 70 మంది భక్తులు బయలుదేరారు. గోవింద నామస్మరణలతో భజనలు చేసుకుంటూ వెళ్లిన ఈ భక్త బృందం గురువారం సాయంత్రానికి తిరుమలకు చేరుకుంటుందని ఈ సందర్భంగా భక్తులు తెలిపారు. ప్రతి ఏడాది వెళ్తాము, ఇది 4వ సారి వెళ్తున్నాము. సో ఇప్పుడు పాదయాత్ర కోసం దేనికి వెళ్తున్నామంటే వైకుంఠ ఏకాదశి కోసం వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 70 పీపుల్ వెళ్తున్నాము. సో ప్రతి సంవత్సరం ఇలాగ వెళ్తాము. వెళ్లే దారిలో అన్నదానాలు అన్నీ చేసుకుంటూ వెళ్తాము. మా ఊరు వచ్చి ఆర్ కమంతపల్లి, మేమంతా ఆర్ కమంతపల్లి రామసముద్రం మండలం చిత్తూరు డిస్టిక్ మదనపల్లి. 8 నుంచి పోతున్నాం స్వామి. ఆ దేవుడు అంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి ప్రతిసారి, ఇప్పుడు ఫస్ట్లో 1 ముగ్గురు వెళ్ళాము, తర్వాత 10 మెంబర్స్, మళ్ళీ 20, 40, 50, ఇప్పుడు ఆల్మోస్ట్ 90 పీపుల్ వెళ్తున్నాము. సో 100 పీపుల్ అనుకో, ఆల్మోస్ట్ 3 డేస్, అలాగా 3 డేస్ 4 డేస్ అవుతుంది. సో ఇప్పటి నుంచి వెళ్తే మేము రోజు అన్నదానం చేసుకుంటా తినుకుంటా వెళ్తూ ఉంటాము. సో ఆ పాదయాత్ర చేస్తాము. ఏదో దేవుని మీద నమ్మకంతో మేము వెళ్తున్నాం స్వామి. సో ప్రతిసారి 11 రోజులు మాల వేసేది మనము. గోవింద 41 రోజు మా గోవింద మాల వేస్తాము, భజనలు చేస్తాము, ఊర్లో చేసుకుంటూ మా వెళ్తామండి. ప్రతిసారి అంతా కలిసి వెళ్తాం.